Hello guys, welcome back to our channel again. And heroes are quick ride start. Hello friends, and ipudu aithe manam ride start cheyabothunnam. So andariki vachina vallaki chala thanks cheptunna. Ilantha na friends anamata. So na chinna nadi friends ilantha natho kalisi perigina vallu ilantha. So thank you so much friends. Okay. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను మా కోస్టల్ లైన్ ఏరియాస్ మొత్తం నేను క్రాస్ అవుతూ పోవాలి. సో ఈ లైన్లో ఇంకా నా చిన్ననాటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారనమాట. సో ఐ హోప్ స్టోరీ పెట్టాను కాబట్టి వాళ్ళు చూసి రావచ్చు, చెప్పలేము. చూద్దాం ఏమవుతుంది ఏంటి అన్నది. హే బిజియెస్ట్ గేట్ అని చెప్పాను కాబట్టి, సో బిజియెస్ట్ గేట్ ఇదే, చాలా బిజీగా ఉంటుంది. అండ్ అది కూడా కాలేజ్ టైమింగ్ కాబట్టి అసలు చెప్పక్కర్లేదన్నమాట, అంత బిజీగా ఉంటుంది. షట్, అందరూ ఎలా చూస్తున్నారంటే చాలా వింతగా చూస్తున్నారన్నమాట నన్ను. ఏదో రేపుకి అయితే 1200 రూపాయలు పెట్రోల్ పడింది. అండ్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అన్నమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ అయితే విజయనగరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజయనగరం వెళ్ళి అక్కడ మన ఫ్రెండ్ బాల్ వస్తాడు, సో వాడిని రిసీవ్ చేసుకోవాలి. సో మనం పలాసా అవుట్స్కట్స్కి వచ్చేసాం. అండ్ బాయ్ బాయ్ పలాసా, రిసీవ్ ఆఫ్టర్ 40 డేస్. అండ్ దట్ ఈజ్ శ్రీకాకుళం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం శ్రీకాకుళమే అనమాట. సో ఇదంతా శ్రీకాకుళం అవుట్స్కట్స్. ఇక్కడ నుండి శ్రీకాకుళం అయితే 6 కిలోమీటర్స్ అనమాట మెయిన్ టౌన్కి. బట్ మనం శ్రీకాకుళం టచ్ అవ్వం, ఎందుకంటే స్ట్రేట్గా హైవే త్రూగా మనం పోతాం కాబట్టి అక్కడికి టచ్ అవ్వం అనమాట. గైస్, మనం విజయనగరం వెళ్ళాలి అంటే హైవే పక్కన అయితే రాదు అది. ఇక్కడ నార్త్ వాల్స జంక్షన్ వచ్చింది కదా, సో ఈ నార్త్ వాల్స టోల్ గేట్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి, అప్పుడు మనం విజయనగరంకి వెళ్తాం. లేదంటే స్ట్రైట్గా ఇక్కడ నుండి అరౌండ్ 55 కిలోమీటర్స్ ఉంటుంది విశాఖపట్నం అన్నది. సో ఇదంతా బైపాస్ అనమాట, ఇక్కడ నుండి ఇంకా 15 కిలోమీటర్స్ పడుతుంది. సో మొత్తానికి మనం విజయనగరం అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ నా ప్రాణమిత్రుడు మాతో జాయిన్ అవుతాడు అనమాట. సో వాడు నాతో చిత్రకూట వాటర్ఫాల్ వరకు వచ్చి వాడిని నేను బెలైలో డ్రాప్ చేస్తాను. సో నాకు కూడా తోడుగా ఉంటాడు కదా వీడు, అలానే ఎప్పటి నుంచి నీతో ట్రావెల్ చేయాలి, నీతో ట్రావెల్ చేయాలి అనేవాడు. సో వాడికి ఒకసారి ఛాన్స్ ఇచ్చేద్దాం. అండ్ గాయస్, ఇక్కడ నుంచి ఇంకా సాలూరుకి 58 కిలోమీటర్స్ ఉంది. సో నాకు తెలిసి ఒక 1 అవర్లో మనం వెళ్ళిపోతాం అక్కడికి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో ఫస్ట్ సాలూరు క్రాస్ అయిన తర్వాత ఇంకా ఒడిశా ఆ ట్రైప్ దాటేటప్పుడు మాత్రం చాలా హిల్ స్టేషన్స్ వస్తూనే ఉంటాయి. మొత్తం హిల్ స్టేషన్స్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట. సో చూస్తున్నారా, ఇక్కడ ఉండి ఇదంతా ఫారెస్ట్ అనమాట, ఇదంతా ఒడిశా. సో ఒడిశా బార్డర్కి మనసు మనం క్రాస్ అయ్యాము అంటే ఇంకా అదంతా ట్రైబల్ ఏరియా. సో అందు లోపల నుంచి మనం ఫారెస్ట్లో ఉండి పోవాలన్నమాట. వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా ఒడిశా అనమాట. సో ఇది బోర్డర్. ఒడిశా రోడ్స్ ఎలా ఉంటాయో చూడాలి. సో స్టార్టింగ్లో అయితే బాగానే ఉన్నాయి. అండ్ అలా పోయే కొద్దీ తెలిసింది అనమాట ఎలా ఉంటుంది ఏంటి అన్నది రోడ్వేస్. అండ్ ఇక్కడ ఉండి ఒక 40 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఐ థింక్ ఆ ఘాట్ రోడ్ ఇదే అనుకుంటా. సో ఘాట్ రోడ్ అయితే మన ఫేవరెట్ పార్ట్ అబ్బా, కుమ్మకి వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా హిమాచల్ ఘాట్ల రోడ్ అయితే చాలా క్లియర్గా ఉంది. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్కి రావటం. సో సున్కి అంటే ఇక్కడ నుండి అరకు కూడా చాలా దగ్గర పడుతుంది. సో అరకు వ్యాలీ కూడా చాలా దగ్గర పడుతుంది సున్కి నుండి. సో నేను ఆల్రెడీ సున్కి నుండి మ్యాప్ కూడా చూశాను అనమాట. సున్కి టు అరకు చాలా దగ్గర ఉంది డెస్టినేషన్. ఈరోజు ఒక డెస్టినేషన్ అయితే మంది జగదల్పూర్ అనమాట. సో జగదల్పూర్ రీచ్ అవ్వాలి. అండ్ మీరు ఆ వ్యాలీస్ చూడొచ్చు, అవసరం ఉంది అంతా. ఓ బయట చూస్తాను నేను.
గాయస్ ఇంకా కోరాపుట్ 73 కిలోమీటర్స్ ఉంది అండ్ మనం కంప్లీట్ ఫారెస్ట్లోకి వచ్చేసామన్నమాట. కిందకి ఒక విలేజ్ ఉందన్నమాట, ఆ విలేజ్ రివర్ బ్యాంక్ పక్కన ఉంది. సంథింగ్ ఆ రివర్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, బట్ రివర్ బ్యాంక్ పక్కన చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఆ విలేజ్ అయితే. బట్ మొత్తం ట్రైబల్స్ అన్నమాట వాళ్ళు. సో అప్పుడు నేను చిన్నప్పుడు వచ్చాను ఇటువైపు, ఐ మీన్ మా డాడీ వాళ్ళతో జైపూర్ వచ్చానమాట. అప్పుడు నేను మామ్ అండ్ డాడ్ ముగ్గురు వచ్చాను. నేను చాలా చిన్న ఏజ్ నాది, అప్పుడు 4th క్లాస్ ఐ థింక్ 4th క్లాస్ చదువుతున్నా ఆ టైంలో జైపూర్ వెళ్ళా. సో జైపూర్లో నాకు రిలేటివ్స్ ఉన్నారనమాట. అప్పుడు ఇవేంటే అసలు ఎంత డెవలప్డ్ కాదనమాట, రోడ్ కూడా అంత బాగుండేది కాదు, చాలా వరస్ట్గా ఉండేది రోడ్డు. అండ్ ఫుల్గా డెన్స్ ఫారెస్ట్ మొత్తం కవర్ అయి ఉండేది, ఏదో మొత్తం రియల్గా అడవిలో నుంచి వెళ్ళే ఫీల్ వచ్చేది అప్పుడైతే. అప్పుడు ఏంటంటే మొత్తం నేను ఫస్ట్ టైం ఒక సో వాళ్ళు ఒక గోచి చిన్నది కట్టుకొని బల్లెలు పట్టుకుని వచ్చారనమాట. సో వేటాడే బల్లెలు ఉంటాయి కదా, అవి పట్టుకుని వచ్చారు. సో అప్పుడు నేను చూడటం అనమాట ఇలా ఉంటారు కదా అని. అండ్ ఇప్పుడైతే చాలా డెవలప్డ్, అలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు. సో ఆ రోజుల్లో నేను చూసాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వెళ్ళే దారి మధ్యలో కూడా బియర్స్ కానీ టైగర్స్ కానీ ఏమైనా అడ్డొస్తే, ఏమైనా వైల్డ్ యానిమల్స్ అడ్డొస్తే బస్సు మాత్రం అలా ఆపేసేవాడు అనమాట. 1-2 అవర్స్ అది కదిలేంత వరకు బస్సు అయితే అలా స్టాచ్యూ కండిషన్లో ఉండిపోయేది, మూవ్ అయ్యేది కాదు. అండ్ ఇప్పుడైతే అంతేం లేదు, మొత్తం వెల్ డెవలప్డ్ అనమాట. రోడ్ కూడా చాలా బాగుంది అండ్ చుట్టుపక్కల మొత్తం క్లియర్ చేశారు. సో ఇంకొద్దిగా ముందుకు పోతే మనం రాయ్పూర్ ఫారెస్ట్ నుంచి పోతాం అనమాట. టెంపరేచర్ లో అయినట్టు ఉంది ఇక్కడ. అండ్ లొకేషన్స్ అయితే సీరియస్లీ వా వేరే లెవెల్లో ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల. అండ్ చెప్తున్నాక మీకు వింటర్లో ఒక హేజ్ ఉంటుందని. సో హేజ్ వల్ల ఏం కనిపించట్లేదు అనమాట, మొత్తం కెమెరాలో అయితే నాకు తెలిసి అస్సలు కనిపించదు. మా కంటికైనా నీటికి కనిపిస్తుంది, నాకు తెలిసి కెమెరాలో అయితే అసలు కనిపించదు, ఎందుకంటే మొత్తం హేజ్ అదేలా ఉందన్నమాట, మొత్తం క్లౌడీగా. వింటర్లో ఇదే మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఇంకా 73 కిలోమీటర్స్ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇదే రోడ్ అయితే. రోడ్ ఇలానే ఉంటైతే చాలా వేరంగా వెళ్ళిపోవచ్చు మనం సుంకి అయితే రీచ్ అయ్యాం. అండ్ వాడు చెప్పే ప్రకారంగా అయితే సుంకి తర్వాత నుండి రోడ్ వేసే బాగుండం మాయా అన్నాడు. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి రోడ్ వేసి మనకు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇదంతా మనం క్రాస్ అవ్వకుండా వచ్చాం. సో ఆ మధ్యలో నుండి వచ్చాం అనమాట, అదే ఆ వేరే మధ్యలో నుంచి వచ్చాం. బట్ దూరం నుంచి చూసినట్టు అదంతా ఒక ఫారెస్ట్లో ఉండే విలేజ్లా కనిపిస్తుంది కదా. అండ్ ఆ పైన అయితే ఆసమ్ ఉంది అన్న మొత్తం చూడటానికి. ఆ ఫీల్స్ ఆ పైన కూడా ఫీల్సే, ఈ పైన కూడా ఫీల్సే. ఇదంతా మాన్సూన్లో అయితే చూడటానికి వేరే లెవెల్లో ఉంటుంది, మొత్తం గ్రీనిష్గా. ఆ పైన ఇప్పుడు మనకి షేడెడ్ గ్రీన్లా కనిపిస్తుంది కదా, అదంతా మీరు మాన్సూన్లో వచ్చినట్టయితే డార్క్ గ్రీన్లో అసలు చూడటానికి సెక్సీగా ఉంటుంది అనమాట మొత్తం. సో ఘాట్ రోడ్లో మన కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్ పైనే ఉండాలి, సో అటు ఇటు చూడకూడదు. బట్ నాకు చుట్టుపక్కల చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తున్నాయి, సో వాటిపైకి నా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ కొండ యొక్క టాప్ పాయింట్ ఇది అనమాట. సో పీక్ పాయింట్లో ఉన్నాం, చూస్తున్నారు ఎలా ఉందో, చెప్పుకోవడానికి ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ కొండ యొక్క పీక్ పాయింట్ ఇది. అండ్ ఆ కొండ యొక్క పీక్ పాయింట్లో ఒక హౌస్ కూడా ఉంది, హౌస్ ఆర్ టెంపుల్ నాకైతే తెలీదు బట్ ఏదో ఉంది. సో మనం చుట్టుపక్కల అదొక పీక్ పాయింట్, ఇదొక పీక్ పాయింట్, వెనకాల ఒక పీక్ పాయింట్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఒక పీక్ పాయింట్ అనమాట. అండ్ ఇవన్నీ ట్రై చేస్తే మనం వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్లో, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సో బాగుంది, చుట్టుపక్కల ఓపెన్గా మధ్యలో వ్యాలీ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వా వా. చుట్టుపక్కల మొత్తం సరౌండెడ్ బై గ్రీనరీ అనమాట, మొత్తం అంతా ట్రైబల్స్, ఇదంతా ట్రైబల్ విలేజెస్ ఇవన్నీ. సో మీరు తప్పుగా అనుకోవద్దు, వాళ్ళ కల్చర్ వాళ్ళ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనం మోడర్న్ కల్చర్కి అలవాటు అయిపోయి మనం చేంజ్ అయ్యాం, బట్ వాళ్ళు కనుక వాళ్ళు ఇంకా వాళ్ళ ట్రెడిషన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఇంకా ఆ ట్రెడిషన్లోనే ఉంటున్నారనమాట. సో అందుకే మనం తప్పుగా అనుకోకూడదు, దేన్ని కూడా మనం తప్పుగా అనుకోకూడదు. అండ్ అక్కడ మీరు చూస్తున్నారా కిందన ఒక చెట్టు కింద ట్యూషన్ చెప్తున్నారు, ఐ థింక్ అదే స్కూలింగ్ అనుకుంటా వీళ్ళవి. సో ఇదంతా స్టెఫ్ ఫార్మింగ్, ఇక్కడ కూడా స్టెఫ్ ఫార్మింగ్, అప్పుడు హిమాలయస్లో చూశాను స్టెఫ్ ఫార్మింగ్ అంతని. అండ్ హిమాచల్ ప్రదేశ్లో స్టెఫ్ ఫార్మింగ్ మొత్తం చూసా, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే చూడటం. బట్ పీక్ పాయింట్స్లో ఇప్పుడు కూడా సన్సెట్ అనేది ఒక టైం తీసుకుంటుంది, అందుకని ఇక్కడ కూడా ఎండ కూడా ఇక్కడ ఎండ కూడా చాలా బ్రైట్గా పడుతుంది అనమాట. పైకి వచ్చే కొద్దీ ఎండ అనేది చాలా గట్టిగా తగులుతుంటుంది. ఇలానే కనిపిస్తున్నాయి అనమాట, ఐ థింక్ డిఎంఐ దగ్గరలో ఉన్నామేమో, ఎందుకంటే ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి అని డిఎంఐలో. యూ బ్లడీ. సో ఎదురుగా వ్యూ చూడండి ఎట్లా ఉందో,
ఆసమ్ ఉంది. అండ్ డియోమల్లి కూడా చాలా దగ్గరలో ఉన్నాం మనం, 13 కిలోమీటర్స్ ఉంది. సో నాకు తెలిసి ఆ పీక్ పాయింట్ డియోమల్లి ఉంది. అండ్ పిక్స్ చూసాను బట్ రియల్గా చూస్తుంటే నాకు ఐడియా రావట్లేదు. 13 కిలోమీటర్స్ ఉంది, పక్క నుండే మనం పో 1 కిలోమీటర్ డైవర్జన్ వస్తుంది అనమాట. మనం కొండల్లోనే వెళ్తున్నాం కానీ ఘాట్ ఎందుకు రావట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం పీక్ పాయింట్స్లో పోతున్నాం అనమాట, ప్రతి కొండ యొక్క పీక్ పాయింట్స్ని అలా అలానే మనం వెళ్తున్నాం, అందుకే మనకు ఘాట్ రాలేదు. అదే కొండను ఇలా అలా చుట్టుకుంటూ పోవాలంటే అప్పుడు మనకు చాలా ఘాట్ వస్తుంది అనమాట. బట్ వ్యూ అయితే వా చెత్త కొరాపుట్. సో కొరాపుట్ అనేది ఒక డిస్టిక్ అండ్ సిటీ అంతే. సో టౌన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో సిటీ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అదర్వైజ్ ఇది కూడా మన డిస్ట్రిక్ట్స్ ఇలానే చాలా రద్దీ రద్దీగా కనిపించేది. సో ఇప్పుడు మనం ఎక్కడ ఈ వేలో ఏంటంటే నైట్ టైం అయితే 8 డిగ్రీ 7 డిగ్రీస్ వరకు టెంపరేచర్ పడిపోతుందంట. ఇక్కడ చాలా చలిగా ఉంది, ఒక్కసారి సడన్గా టెంపరేచర్ మొత్తం దిగిపోయినట్టు అయిపోయింది అనమాట. అండ్ గాయ్స్ ఇంకా మనకి రోడ్ అయితే చాలా బాగుంది, సెక్సీగా ఉంది రోడ్ అయితే. ఇక్కడ నుండి కొరాపూర్ నుంచి ఇంకా రోడ్స్ అయితే బా వేరే లెవెల్లో ఉన్నాయి మొత్తం. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నుండి. ఇంకొకటి ఏంటంటే మనం చిత్రకూట వెళ్ళేటప్పటికి 6-7 అయిపోద్ది అనమాట ఒకవేళ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ కొట్టేస్తే. బట్ చిత్రకూట వెళ్ళినా సరే మనం అక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, నైట్ టైం కదా. ఓ మై గాడ్ పేజా యూనిట్, ఓ మై గాడ్ బాయ్సా వాడే వ్యూ చూస్తున్నారుగా, 5:11 అవుతుంది. అదే కనుక మా కోస్టల్ మా ఊర్లో కానీ పలాసలో కానీ అయితే ఈ పాటికి చీకటి అయిపోయేది. అండ్ ఇక్కడ ఇంకా సన్సెట్ అవ్వలేదు చూసారా, ఎందుకంటే పీక్ పాయింట్లో ఉన్నాం కాబట్టి సన్సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో అందుకని ఇంకా డైలైట్గానే ఉంది. సో సన్సెట్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇన్స్టాలో స్టోరీ పెడతాం మంచిది. సో పర్ఫెక్ట్ సన్సెట్ అయితే ఇలానే ఉంటుంది, అసలు బా వేరే లెవెల్లో ఉంది మొత్తం. సో మనం ఛత్తీస్గఢ్కి ఎంటర్ అవుతున్నాం. అండ్ వన్ డే ఒక 3 స్టేట్స్ ఆంధ్ర అండ్ ఒడిస్సా అండ్ నౌ వీఆర్ ఫైనల్లీ ఎంటర్డ్ ఇన్ టు ఛత్తీస్గఢ్. ఫైనలీ గాయ్స్ వీఆర్ అట్ అవర్ టుడేస్ డెస్టినేషన్ జగ్దల్పూర్. అండ్ గాయ్స్ ఫైనలీ మనం జగ్దల్పూర్ అయితే రీచ్ అయ్యాం. అండ్ రేపు పొద్దున్న 5 to 6 ఈ మధ్యలో మనం వాటర్ఫాల్కి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి 40 కిలోమీటర్స్. అండ్ రోడ్వేస్ చాలా బాగుంటాయి విన్నాను. సో ఒక 1/2 అవర్లో మనం కవర్ చేసి వచ్చంట. సో రేపు పొద్దున్న మరి మామూలుగా ఉండదు మరి. అండ్ ఈ రోజుకి దింతే అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ లవ్ యూ గాయ్స్.